హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సినీ ఇండస్ట్రీని వరుసగా మరణాలు వెంటాడుతున్నాయి ఇప్పుడు మరొక ప్రముఖ నటుడు అయిన వివేక్ గారు తన తుది శ్వాసను విడిచారు తమిళం నుండి తెలుగుకి డబ్ అయిన చిత్రాల ద్వారా ఆయన మన తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే అయితే వివేక్ గారు ఈ గురువారం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారట అది వేయించుకున్న నెక్స్ట్ డేనే గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు డాక్టర్స్ వివేక్ గారిని బ్రతికించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు ఈ రోజు ఉదయం నాలుగు ముప్పై నిమిషాలకు వారు తుది శ్వాస విడిచినట్లుగా వెల్లడించారు వివేక్ గారి వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు ఆయనకి ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అబ్బాయి ప్రసన్న పదమూడు సంవత్సరాల వయసులోనే డెంగ్యూతో చనిపోయారు వివేక్ గారు నటనతోనే కాకుండా తను చేసిన సోషల్ యాక్టివిటీస్ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు అలాంటిది ఇప్పుడు ఆయన లేరు అనే వార్త చాలా బాధాకరం ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం మన అమేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్